శిఖర్ ధావన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ధావన్ ను భారత సెలెక్టర్లు పక్కన పెట్టారు రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో పలు సిరీస్లో కెప్టెన్గా గా వ్యవహరించిన ధావన్ ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు ధావన్ చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా తరఫున ఆడాడు అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తో సెలెక్టర్లు భర్తీ చేశారు అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ గా ధావన్ వ్యవహరించబోతున్నాడు గత సీజన్లో తమ జట్టు క్యాప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్థానంలో గబ్బర్ను పంజాబ్ నియమించింది ఈ ఏడాది సీజన్కు ముందు మయాంక్ అగర్వాల్ ను పంజాబ్ విడిచిపెట్టింది ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చ్ ముప్పై ఒకటి నుంచి ప్రారంభం కానుంది కాగా ఐపీఎల్ ఆరంభానికి ముందు ధావన్ ఓ హిందీ సీరియల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు జీ ఛానల్లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ కుండలీ భాగ్యలో ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్ కనిపించబోతున్నాడు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు ధావన్ పోలీస్ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి